ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిమిదో తరగతి శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్లను తొమ్మిదో పాఠానికి సంబంధించిన ముఖ్య అంశాలు చూద్దాం తొమ్మిదో పాఠం భారత జాతీయ ఉద్యమం పది డెబ్బై నుంచి పంతొమ్మిది వందల నలభై ఇందులో రెండు వందల అరవై నుంచి రెండు వందల అరవై ఐదో పేజీ వరకు ఎప్పుడు జరిగిన రాష్ట్రాల ఎన్నికలు ముస్లింలు మైనార్టీ వర్గానికి చెందినవారని అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎల్లప్పుడూ వారి పాత్ర అప్రధానమవుతుందని ముస్లిం లీగ్ భావించేలా చేసే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎప్పుడు జరిగినా రాష్ట్రాల ఎన్నికలు ముస్లింలు మైనార్టీ వర్గానికి చెందిన వారిని అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎల్లప్పుడూ వారి పాత్ర అప్రధానం అవుతుందని ముస్లిం లీగ్ భావించేలా చేశాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎప్పుడు యునైటెడ్ ప్రావిన్స్లో కాంగ్రెస్ లీగ్ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లీగ్ కోరికను కాంగ్రెస్ తిరస్కరించడం కూడా లీగ్కు కోపం తెప్పించింది పంతొమ్మిది వందల ముప్పై ఎప్పుడు యునైటెడ్ ప్రావిన్స్లో కాంగ్రెస్ లీగ్ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లీగ్ కోరికను కాంగ్రెస్ తిరస్కరించడం కూడా లీగ్కు కోపం తెప్పించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎప్పుడు ముస్లిం ప్రజలను సమీకరించడంలో కాంగ్రెస్ వైఫల్యం ముస్లిం తన ముస్లిం లీగ్ తన సామాజిక మద్దతు విస్తరించుకోవడానికి వీలు కల్పించింది పంతొమ్మిది వందల ముప్పైలలో ఇప్పుడు ముస్లిం ప్రజలను సమీకరించడంలో కాంగ్రెస్ వైఫల్యం ముస్లిం లీగ్ తన సామాజిక మద్దతు విస్తరించుకోవడానికి వీలు కల్పించింది పంతొమ్మిది వందల ఎప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నప్పుడు తన మద్దతును పెంచుకోవడానికి లీగ్ ప్రయత్నించింది పంతొమ్మిది వందల నలభై ప్రారంభంలో ఎప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నప్పుడు తన మద్దతును పెంచుకోవడానికి లీగ్ ప్రయత్నించింది పంతొమ్మిది వందల నలభై ప్రారంభంలో ఎప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశ స్వాతంత్రం గురించి కాంగ్రెస్ లీగులతో బ్రిటిష్ వారు చర్చలు ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశ స్వాతంత్రం గురించి కాంగ్రెస్ లీగులతో బ్రిటిష్ వారు చర్చలు ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో భారతదేశంలో ముస్లింలందరికీ ఎవరు ఏకైక ప్రతినిధిగా భావించడం వల్ల చర్చలు విఫలమయ్యాయి లీగ్ భారతదేశంలో ముస్లింలందరికీ ఎవరు ఏకైక ప్రతినిధిగా భావించడం వల్ల చర్చలు విఫలమయ్యాయి అంటే లీగ్ అదే ముస్లిం లీగు ఎప్పుడు రాష్ట్రాల శాసనసభలకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను మంచి ఫలితాలను సాధించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎప్పుడు రాష్ట్రాల శాసనసభలకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో కానీ ముస్లింలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో ఎవరు అద్భుతమైన విజయం సాధించిందంటే ముస్లిం లీగ్ కానీ ముస్లింలకు రిజర్వ్ చేయబడిన సీట్లు ఎవరు అద్భుతమైన విజయం సాధించారంటే ముస్లిం లీగు జనరల్ నియోజకవర్గాలు అంటే ఎన్నికలలో ఏ మతానికి ఏ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్ లేని నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలంటే ఎన్నికలలో ఏ మతానికి ఏ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్ లేని నియోజకవర్గాలు ఈ విజయంతో లీగు పాకిస్తాన్ కోసం తన డిమాండ్ను కొనసాగించింది ఎప్పుడు వీరి డిమాండ్ను పరిశీలించడానికి స్వతంత్ర భారతదేశానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించడానికి ఒక మంత్రిత్వ రాయబారాన్ని బ్రిటిష్ క్యాబినెట్ పంపించింది మార్చి పంతొమ్మిది వందల ఈ విజయంతో ముస్లిం లీగ్ అదే లీగ్ పాకిస్తాన్ కోసం తన డిమాండ్ను కొనసాగించింది ఎప్పుడు వీరి డిమాండ్ను పరిశీలించడానికి స్వతంత్ర భారతదేశానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించడానికి ఒక మంత్రిత్వ రాయబారాన్ని బ్రిటిష్ కేబినెట్ పంపింది మార్చి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏ మిషన్ భారతదేశం ఐక్యంగా ఉండాలని ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తినిచ్చే ఒక సరళమైన సమాఖ్యగా ఏర్పరచాలని సూచించింది క్యాబినెట్ మిషన్ ఏ మిషన్ భారతదేశం ఐక్యంగా ఉండాలని ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తినిచ్చే ఒక సరళమైన సమాఖ్యగా ఏర్పరచాలని సూచించింది క్యాబినెట్ మిషన్ నెహ్రూ ఎవరి శిష్యుడు గాంధీజీ నెహ్రూ ఎవరి శిష్యుడు అంటే గాంధీజీ ఎవరు ఒక కాంగ్రెస్ సోషలిస్ట్ ఒక అంతర్జాతీయ వాది భారత జాతీయ ఉద్యమాన్ని నిర్మించడంలోనూ స్వాతంత్రానంతరం దేశ ఆర్థిక రాజకీయ రంగాల్లోనూ ముఖ్య భూమిక వహించారు నెహ్రూ ఎవరు ఒక కాంగ్రెస్ సోషలిస్ట్ ఒక అంతర్జాతీయవాది భారత జాతీయ ఉద్యమం నిర్మించడంలోనూ స్వాతంత్రానంతరం దేశ ఆర్థిక రాజకీయ రంగాలలోనూ ముఖ్య భూమిక వహించారు నెహ్రూ వాయువీ ప్రాంతానికి చెందిన పఠాన్ నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వాయువీ ప్రాంతానికి చెందిన పఠాన్ నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ బాద్ ఖాన్గా పిలువబడేది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ బాద్షా ఖాన్ గా పిలువబడేది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఖుధాయి ఖిద్మత్ గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని తన రాష్ట్రంలోని పఠాణతో నడిపినది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఖుధాయి ఖిద్మత్ గార్లను అనే రసాయనిక అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని తన రాష్ట్రంలోని పఠాన్లతో నడిపినది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ క్యాబినెట్ మిషన్ వైఫల్యం తర్వాత పాకిస్తాన్ డిమాండ్ నెరవేర్చుకోవడం కోసం ముస్లిం లీగ్ సామూహిక ఆందోళన చేయాలని నిర్ణయించింది ఏ తేదీని ప్రత్యక్ష చర్య దినోత్సవంగా ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారవ తేదీని క్యాబినెట్ మిషన్ వైఫల్యం తర్వాత పాకిస్తాన్ డిమాండ్ నెరవేర్చుకోవడం కోసం ముస్లిం లీగ్ సామూహిక ఆందోళన చేయాలని నిర్ణయించింది ఏ తేదీని ప్రత్యక్ష చర్య దినోత్సవంగా ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారవ తేదీని ఆ రోజున ఎక్కడ చెలరేగిన అల్లర్లు అనేక రోజుల పాటు కొనసాగి అనేక వేల మంది మరణాలకు కారణమయ్యాయి కలకత్తాలో ఆ రోజున ఎక్కడ చెలరేగిన అల్లర్లు అనేక రోజుల పాటు కొనసాగి అనేక వేల మంది మరణాలకు కారణమయ్యాయి కలకత్తాలో ఎప్పటికీ హింస ఉత్తర భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వ్యాపించింది పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి నాటికి ఎప్పటికీ ఈ హింస ఉత్తర భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వ్యాపించిందండి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి నాటికి విభజన సమయంలో అనేక లక్షల మంది మరణించారు విభజన వల్ల భారతదేశం అందులోని పట్టణాలు మారాయి ఏ దేశం ఆర్భించింది పాకిస్తాన్ అనే కొత్త దేశం భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం లభించింది విభజన సమయంలో అనేక లక్షల మంది మరణించారు విభజన వల్ల భారతదేశం అందులోని పట్టణాలు మారాయి ఏ దేశం ఆర్భించిందంటే పాకిస్తాన్ అనే కొత్త దేశం భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం లభించింది పంతొమ్మిదో శతాబ్దం చివరిలో ఇరవై శతాబ్దం ఆరంభంలో అనేక ఆఫ్రో ఆసియా దేశాలు ఏ వాదం యొక్క పెరుగుదలను చూశాయి జాతీయవాదం యొక్క పెరుగుదలను పంతొమ్మిదో శతాబ్దం చివరిలో ఇరవయో శతాబ్దం ఆరంభంలో అనేక ఆఫ్రో ఆసియా దేశాలు ఏ వాదం యొక్క పెరుగుదలను చూశాయంటే జాతీయతావాదం ఆఫ్రికాలో ఏ పాలన ఉండేదంటే నియంతృత్వపు వలస పాలన ఆఫ్రికాలో ఏ పాలన ఉండేదంటే నియంతృత్వపు వలస పాలన ఎప్పుడు గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహార ఆఫ్రికన్ దేశం ఘనా మొదటిగా స్వాతంత్రం పొందింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇప్పుడు గోల్డ్ కోస్ట్గా పిలువబడి సబ్ సహార ఆఫ్రికన్ దేశం ఘనా మొదటిగా స్వాతంత్రం పొందిందంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో స్వాతంత్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎవరికి చెందిన పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ సమ్మెలు బహిష్కరణలు భారీ ర్యాలీల ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని నడిపింది క్వామెన్ క్రుమాకు స్వాతంత్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎవరికి చెందిన పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ సమ్మెలు బహిష్కరణలు భారీ ర్యాలీల ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిందంటే క్వామెన్ క్రోమాకు చెందిన ఎప్పుడు జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ ఘన విజయం సాధించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎప్పుడు జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ ఘన విజయం సాధించిందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన ఎన్నికలలో తెగనాయకులు శాసనసభలకు ప్రతినిధులను పంపే బ్రిటిష్ పాలకుల విధానాన్ని పీపుల్స్ కన్వెన్షన్ పార్టీ వ్యతిరేకించింది ఇది నామినేటెడ్ సభ్యులు ప్రత్యేక సభ్యులు లేని శాసనసభను ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది ఎప్పుడు ఈ డిమాండ్ను సాధించుకుందంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాయకులు శాసనసభలకు ప్రతినిధులను పంపే బ్రిటిష్ పాలకుల విధానాన్ని పీపుల్ కన్వెన్షన్ పార్టీ వ్యతిరేకించింది ఇది నామినేటెడ్ సభ్యులు ప్రత్యేక సభ్యులు లేని శాసనసభను ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి చేచ్చి ఎప్పుడు ఈ డిమాండ్ సాధించుకుందంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫలితంగా నూతన నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పుడు ఎన్నికలు జరిగాయంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫలితంగా నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎప్పుడు ఎన్నికలు జరిగాయంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది ఇది ఘనా పేరుతో ఒక స్వతంత్ర దేశం ఏర్పడడానికి తీసింది కన్వెన్షన్ పీపుల్స్ పార్టీ ఏ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది ఇది ఘన పేరుతో ఒక స్వాతంత్ర దేశం ఏర్పడడానికి దారితీసింది కన్వెన్షన్ పీపుల్స్ party thank you